హమాస్ వాళ్ళు ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు అంటే ఇజ్రాయల్ మీద వాళ్ళు వెళ్ళి దాడి చేసినప్పుడు పది బెటాలియన్లు ఉన్నారు ఇప్పుడు నాలుగు బెటాలియన్లు మిగిలారు ఇది అమెరికా వాళ్ళు ధృవీకరిస్తున్న అంశం ఇదైతే యుద్ధ వ్యవహారాలకు సంబంధించి పర్యవేక్షిస్తున్నటువంటి లేదా ఎక్స్పర్ట్ టీమ్స్ వాళ్ళు అంచనా వేస్తున్నటువంటిది ఏంటంటే యుఎస్ బేస్డ్ వార్ మానిటర్స్ అట్లాగే ద ఐఎస్డబ్ల్యూ అండ్ ద సిటీపీ వీళ్ళు వీళ్ళిద్దరూ కూడా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో హమాస్ దాడి ప్రారంభమైన తర్వాత హమాస్ మీద దాడి ప్రారంభమయ్యాక క్రమంగా హమాస్ పతనం అవుతూ వచ్చింది అలాగని పూర్తిగా హమాస్ని ఇంకా తుడిచిపెట్టల రఫా కావచ్చు ఇప్పుడు రఫా మీద దాడికి వెళ్తున్నారు ఇప్పటికీ ఏదైతే దక్షిణ గాజా ఉత్తర గాజా కాన్యూనిస్ ఈ ప్రాంతాలన్నిటి మీద దాడి పూర్తయిన తర్వాత ఇంకా హమాస్ దగ్గర నాలుగు బెటాలియన్ల తీవ్రవాదులు అంటే వాళ్ళ దృష్టిలో సైన్యం హమాస్ అంటే అల్కసమ్ బ్రిగేడ్స్ అంట వాళ్ళు మిగులున్నారు కాబట్టి అది పూర్తి కాకుండా ఈ యుద్ధం ముగిసినట్టు కాదు అన్నటువంటి లెక్క తేలుతోంది ఇప్పుడు